చాలా మంది విటమిన్ డి కోసం ఎండలో ఉంటారు. దాని నుంచి వచ్చే సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అధికంగా మన శరీరానికి అందుతుంది. అయితే ఎక్కువసేపు కాకుండా మన పని మనం చేసుకుంటూ ఎండ తగులుతూ ఉన్నా విటమిన్ డి బాగా అందుతుంది. మనిషి ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో ముఖ్యం. నేరుగా సూర్యరశ్మి ద్వారా కాకుండా ఇలా టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే మాత్రం చాలా కష్టం. ఒకవేళ వాడితే వైద్యుల సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి చాలా చేటు. మందుల వల్ల విటమిన్ డి ఎక్కువగా పొందాలి అనుకోవటం తప్పు అంటున్నారు. విటమిన్ డి మాత్రలు అధికంగా తీసుకుంటే శరీరంలో విష పదార్థాల శాతం పెరుగుతుందని, దేహంలో కాల్షియం స్థాయి కూడా ఎక్కువవుతుందని, ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. ఇక ఈ టాబ్లెట్స్ వాడేవారు శరీరంలో విటమిన్ డి స్థాయి ఎంతవరకు ఉంది అనేది చూసి అప్పుడు వాడాలి అని చెబుతున్నారు వైద్యులు. చాలామంది విటమిన్ డి కోసం ఎండలో ఉంటారు. దాని నుంచి వచ్చే సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అధికంగా మన శరీరానికి అందుతుంది. అయితే ఎక్కువసేపు కాకుండా మన పని మనం చేసుకుంటూ ఎండ తగులుతూ ఉన్నా విటమిన్ డి బాగా అందుతుంది. మనిషి ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో ముఖ్యం. నేరుగా సూర్యరశ్మి ద్వారా కాకుండా ఇలా టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే మాత్రం చాలా కష్టం. ఒకవేళ వాడితే వైద్యుల సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి చాలా చేటు. మందుల వల్ల విటమిన్ డి ఎక్కువగా పొందాలి అనుకోవటం తప్పు అంటున్నారు. విటమిన్ డి మాత్రలు అధికంగా తీసుకుంటే శరీరంలో విష పదార్థాల శాతం పెరుగుతుందని, దేహంలో కాల్షియం స్థాయి కూడా ఎక్కువవుతుందని, ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. ఇక ఈ టాబ్లెట్స్ వాడేవారు శరీరంలో విటమిన్ డి స్థాయి ఎంతవరకు ఉంది అనేది చూసి అప్పుడు వాడాలి అని చెబుతున్నారు వైద్యులు.